సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సో అసలు ఆయుర్వేదం మెడిసిన్స్ అంటే ఏంటి సార్? ఆయుర్వేదిక్ మెడిసిన్స్కి ఇతర మెడిసిన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఆయుర్వేదం అంటే ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో పుట్టినటువంటి వైద్య విధానం. ఓకే. ఇతర వైద్య ఆయుర్వేదంతో పాటు సిద్ధ, తర్వాత యోగా, ఇవి కూడా ఆయుర్వేదంలో వన్ ఆఫ్ ది పార్ట్స్గానే ఉంటాయి. ఈ మధ్య కాలంలో దీన్ని దాన్ని సపరేట్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే. నేర్చుకోవడానికి ఈజీగా ఉండడం, ప్రాక్టీస్కి ఈజీగా ఉండడం, ఈ కారణాలతో. ఓకే. సో ఇప్పుడు మనం ఏదో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అంటే ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు, మనం ఇంట్లో కూడా తెచ్చుకొని ప్రిపేర్ చేసేసుకోవచ్చు, ఇప్పుడు మనకు అన్ని మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి, తెచ్చుకొని చేసుకుంటే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు, అలాగే ఇంట్లో తెచ్చుకొని ప్రిపేర్ చేసుకుంటున్నారు, దానివల్ల అసలు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందా? అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి అయితే వీటిని జనరల్గా హోమ్ రెమెడీస్ అంటారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్, సపోజ్ గ్యాస్, కడుపు ఉబ్బరం అనుకోండి, కడుపు ఉబ్బరం వచ్చింది, ఏదో వాము ఉప్పు కలిపి కొంచెం తింటే కొంచెం రిలీఫ్ వస్తుంది, కానీ ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ పూర్తిగా తగ్గాలి అంటే అది సాధ్యపడదు ఆ హోమ్ రెమెడీస్ తోటి. జనరల్గా సమాజంలో ఎలా ఉంది, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, టీవీ ఛానల్స్లో కావచ్చు, లేదా పేపర్లలో కానీ చూసి కొంతమంది డాక్టర్స్ మా ఆయుర్వేదం వాళ్ళే కొన్ని మూలికలు చెప్తున్నారు, ఈ రోగానికి ఈ మూలిక వాడండి, ఈ రసం తాగండి, తగ్గిపోతుందని చెప్తున్నారు. సో వాళ్ళు చెప్పింది అబద్ధమైతే ఏం కాదు, కానీ అది ఒక్కటే వైద్యం అనే భ్రమలో పేషెంట్స్ ఉంటున్నారు, ప్రజలు ఉంటున్నారు, దానివల్ల ప్రమాదం వస్తుంది అనమాట. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, సపోజ్ కిడ్నీస్ పాడ్ అయ్యాయి అనుకుంది ఒక పేషెంట్కి, క్రియాటిన్ లెవెల్స్ బాగా పెరిగాయి. ఓకే. అప్పుడు ఏదో సంథింగ్ ఏదో ఛానల్లోనో న్యూస్లోనో ఎక్కడో చూసి ఉంటారు, ఫలానా ఆకు తెచ్చుకోండి, ఇది దీనికోసం తాగండి, మీకు ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అని చెప్తారు. సో వాళ్ళు చెప్పింది నిజమే, అబద్ధమే కాదు. మెడిసిన్స్లో ఉపయోగించేవే వాళ్ళు చెప్పేది, కానీ అది మాత్రమే వైద్యం అని ప్రజలు అనుకోవడం తప్పు. వాళ్ళు కూడా కొంచెం క్లారిటీ ఇవ్వకపోవటం ఇంకొక తప్పు. ఫలానా మూలిక తెచ్చుకోండి, ఇది వాడండి, మీకు మంచి మంచి జరుగుతుంది, అలాగే డాక్టర్ని సంప్రదించండి, పూర్తి వైద్యం చేయించుకోండి అని ఒక్క చిన్న వర్డ్ ఆ చెప్పేవాళ్ళు చెప్తే బాగుండేది. సో ఈ పేషెంట్ ఏం చేస్తున్నారంటే ఆ మూలిక తీసుకొచ్చుకుంటున్నాడు, అది నూరుకుంటున్నారు, రసం తీసుకుంటున్నారు, తాగుతున్నారు. సో అది పూర్తి ట్రీట్మెంట్ కాని కారణం చేత ఆ డిసీజ్ పెరుగుతూ వెళ్తోంది, ఆటోమేటిక్గా సీరియస్ కండిషన్కి వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఆయుర్వేదం అంటే హోమ్ రెమెడీస్ ఇవన్నీ పనికి మాలినవి, ఇది వేస్ట్ అనే ఫీలింగ్ ప్రజల్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉంది, అదే జరుగుతుంది కూడా. సో ఒకవేళ హోమ్ రెమెడీ యూస్ చేసినా కూడా డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్ అంట. ఎస్, కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఎస్. ఆ హోమ్ రెమెడీస్ అనేవి టెంపరరీయా సార్? ఫస్ట్ ఎయిడ్ అంతవరకు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది, అంతే తప్ప అది పూర్తి స్థాయి వైద్యం కాదు.